మాఘమాసం ఎప్పుడొస్తుందో అంటూ తెలుగులో ఎగిరే పావురమాతో ఆకట్టుకున్న లైలా అనతి కాలంలోనే ఇక్కడి స్టార్ హీరోలతో నటించింది. వెంకటేష్ బాలకృష్ణలతో నటించి తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది. ఆపై తమిళంలోనూ అడుగుపెట్టింది. విక్రమ్ సూర్య లాంటి నటులతో ఆడిపాడింది. ముఖ్యంగా బాలాతెరకెక్కించిన పితామగంలో సూర్యకు జంటకాలరించింది. ముంబైలో పుట్టి పెరిగిన లైలా మొదట మోడలింగ్ చేసి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన ప్రతిభను కనబర్చింది. చేసినవి తక్కువ సినిమాలే అయినా తన నటనతో ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. తన పనైపోయిందనుకున్న టైంలో సినిమాలు ఆపేసి పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడిపోయింది. ఇరాన్ దేశంలో బిజినెస్ చేసే ఓ బిజినెస్ మ్యాగ్నెట్ ని పెళ్లి చేసుకుంది లైలా. ఆమె భర్త పేరు మెహదీ. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. తెరపై కనిపించి దాదాపు 9 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో లైలాకి మరోసారి సినీ పిలుపు లభించింది అని వార్తలొస్తున్నాయి. తనకు నటిగా మంచి గుర్తింపు తెచ్చిన విలక్షణ దర్శకుడు బాలా దగ్గర నుండి ఆ పిలుపు వచ్చిందట. ఆయన కొత్త చిత్రంలో కీలక పాత్రలో నటించాలంటూ లైలాని అడిగారట. ఆ పాత్ర ఏంటన్న విషయం మాత్రం చెప్పలేదట. ఇక ఈ మధ్యన సిమ్రాన్, జ్యోతిక వంటి అప్పటి హీరోయిన్స్ అంతా మళ్లీ రీఎంట్రీకి ప్రయత్నిస్తున్నారు. అదే రూట్లో లైలా కూడా ప్రయాణం పెట్టుకుంది. అయితే ఆమె రీఎంట్రీ ఆమెకి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.